हेलो फ्रेंड्स, वेलकम टू बामा कॉर्नर। నేను మీ భార్గవి। ఈ రోజు మన రెసిపీ బియ్యంలో ఉప్మా అండి విత్ పెసరపప్పు। చాలా టేస్టీగా ఉంటుంది। దీని సాంబార్ తో గాని మనం లేదంటే ఆవగత్తో గాని లేదంటే నార్మల్ గా తినేసినా సరే చాలా బాగుంటుంది। ఉప్మా చేసుకొని జస్ట్ మనకి 10 మినిట్స్ టైం ఉంటే సరిపోతుందండి। ఉప్మా చేసుకోవడానికి మనం ముందుగా నూకను రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటి కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మనం ప్రిపేర్ చేసుకోవడానికి వీలవుతుంది। సో ఈ నూకని ప్రిపేర్ చేసుకోవడం ఎలా అంటే, బియ్యాన్ని మనం ఎంతైనా మెజర్మెంట్ తీసుకొని దాన్ని మనం వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎండలోని। ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత బాగా ఆరిపోయిన బియ్యాన్ని మనం మిల్లు కానీ లేదంటే ఇంట్లో కానీ మిక్సీలో జార్లో ఆడేసుకోవచ్చు। సో అలా ఆడుకున్న నూకని మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఈజీగా మనం ఒక 10 మినిట్స్లో ఉప్మాని రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఇంటిల్లు పాదికి నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను। మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా, రెసిపీ ఎలా ఉంటుందో। నేను ఇక్కడ 1.5 పావు నూకను తీసుకున్నానండి। ఆ నూకను కూడా జల్లించి పెట్టుకోలేదు, మీరు కనుక గమనించినట్లయితే ఆ పిండి నాకు అడ్డుకుంటూనే ఉంది, చూసారా? ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది। సో ఇప్పుడు 1.5 పావుకి నేను చాలా చిన్న గ్లాస్తో అది 1/2 గ్లాస్ పెసరపప్పును తీసుకున్నానండి, చూసారు కదా? చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను। ఇప్పుడు ఒక పెద్ద బాండి పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత నేను సపరేట్గా పెట్టుకున్నాను కదా నూక, ఆ నూకని దూరగా వేయించండి। వేయించడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది అని మాత్రం గమనించగలరు। సో ఇప్పుడు ఇది నేను ఎలా అయితే ఫ్రై చేస్తున్నానో చూడండి। ఇలా మీరు ఫ్రై చేయడం వల్ల ఏంటంటే, ముందున్న సైజ్ కన్నా కూడా ఈ బియ్యం నూక కాస్త ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది। సో ఇప్పుడు మీకు మంచి స్మెల్ కూడా వస్తుందండి, అది ఫ్రై అయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది। సో అలా ఫ్రై అవ్వగానే మీరు పక్కకు తీసేసుకోండి। ఇప్పుడు అదే బాండిలో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి వేసిన తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేయండి। అల్లం ముక్కలను వేయడం మాత్రం మర్చిపోవద్దండి, చాలా బాగుంటుంది అల్లం ముక్కలు వేస్తే। సో ఇప్పుడు వేసాం కదా, ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలానే గ్రీన్ చిల్లీస్, అలానే కరివేపాకు కూడా వేసేసి, అలాగే నేను 1/2 గ్లాస్ చూపించాను కదండి పెసరపప్పు, అది కూడా యాడ్ చేసేసి అన్ని కలిసేలాగా ఒకసారి బాగా యాడ్ చేసుకోండి। బాగా మిక్స్ చేయాలి, అది దూరగా వేస్తూ ఉండాలి। పెసరపప్పు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఉప్మాకి। సో పెసరపప్పు కూడా బాగా వేగాలండి, వేగితేనే చాలా రుచి ఉంటుంది। ఇప్పుడు ఇది ఇలా వేగగానే అందులోని మనం 1 టమాటాని స్లైసెస్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి। వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి। ఇది కొంచెం వేగిన తర్వాత నేను 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ని, అలాగే అదే 1/2 గ్లాస్ తీసుకున్నాను కదా, సో దానికి 1 ఫుల్ గ్లాస్ వాటర్ని వేసాను। సో మొత్తం నేను 4 గ్లాస్ వేసానండి వాటర్ని। సో ఇప్పుడు తగినంత అందులోని సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం। సో ఒక్కసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇందాక సపరేట్గా తీసుకున్న నూకని ఇందులో యాడ్ చేసుకోవాలండి। నూక యాడ్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది ఉండలు కట్టేస్తుంది। సో ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా వాటిని యాడ్ చేస్తూ ఒక చేత్తోని కలుపుకుంటూ ఉండాలండి। సో ఈ ఉప్మా మనకి చాలా తొందరగా అయిపోతుంది, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి। సో చూసారు కదా, ఈ విధంగా మనం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేయండి। మళ్ళీ మూత తీసేటప్పటికి మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయితే కుక్ అయితే అయిపోతుంది। సో చూసారు కదండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆ స్టవ్ మీద నుంచి దించేసి నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కలపండి దాన్ని। సో చూసారు కదండి, ఈ విధంగా కలపాలి, ఈ విధంగా కలపడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది ఆయిల్ అంతటికి పట్టడం వల్ల, అంటే ముద్ద ఉండలు కట్టకుండా లూజ్గా ఉంటుందండి ఉప్మా, చాలా బాగుంటుంది తినడానికి। సో చూసారు కదా, ఇప్పుడు వాటి మీద మూత పెట్టేసి అలా ఉంచేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి। చూడండి ఉప్మా ఎంతో టేస్టీగా ఉంది, దీన్ని మీరు సాంబార్తో కానీ లేదంటే ఆవకాయతో కానీ దేనితోనైనా పర్వాలేదండి సర్వ్ చేసుకుంటే, లేదంటే నార్మల్గా ఉప్మా తినేసినా సరే చాలా బాగుంటుంది। పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఆరాట పడుతుంటారండి, మళ్ళీ ఈ టిఫిన్ ఎప్పుడు చేస్తారా మీరు అని ఎంతలా ఎదురు చూస్తూ ఉంటారు। సో గుడ్ లక్ అండి, నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।